वेलकम टू आशा लता चैनल अंडी वीडियो लो गुम्मड़ गिंजल तो रोस्टेड रेसिपी विथ पेपर फ्लावर एला प्रिपेर चेला चूदामु। ओके दानिकि कावाल्सिन पदार्थालु गुम्मड़ गिंजलु ओक कप्पु गुम्मड़ गिंजलु ओक स्पून नेय्यि ओक पाव स्पून साल्ट ओक स्पून मिरियाल पौडर यूज अवुतायंडि। ముఖ్యంగా గుమ్మడి గింజలు మనకి మార్కెట్లో లభ్యమవుతాయి, సూపర్ మార్కెట్లో మోర్ రిలయన్స్లో మనకి లభ్యమవుతాయండి। ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి మనము ఈ గుమ్మడి గింజల్ని తో రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము। ఈ రెసిపీని మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ మధ్యలో స్నాక్స్లా తీసుకోవచ్చండి, అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మధ్యలో కూడా స్నాక్స్లా తీసుకోవచ్చు 3-4 ఆ టైంకి। ఓకే నేను స్టార్ట్ చేస్తున్నాను। ఓకే ప్యాన్ తీసుకోవాలండి, ప్యాన్ వేడైన తర్వాత ఆల్రెడీ మనం కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాం కదా అవి వేయాలి। కొంచెంగా వేడైన తర్వాత అప్పుడు మనం ఘీ యాడ్ చేద్దాం। మన హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుందండి ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది। ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది ఇవి తీసుకోవడం వల్ల। నిద్ర బాగా పడుతుందండి, మంచిగా నిద్ర పడుతుంది, స్ట్రెస్ లేకుండా ఇది స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది। ఇలా ఒకటి నుండి 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక స్పూను ఘీ తీసుకోమన్నాను కదా, ఘీ యాడ్ చేసుకోవాలి। ఘీ యాడ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఫ్రై చేయాలి। ఓకే ఓకే ఇలా వేగుతున్న టైంలో మనం ఆయిల్ ఆయిల్ ఆర్ ఘీ యూస్ చేసేయచ్చు। ఇంకా వేగుతున్నాయండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది। ఈ టైంలో నేను మిరియాల పౌడర్ స్ప్రింకిల్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేస్తూ యాడ్ చేయాలి। అదేవిధంగా సాల్ట్ కొంచెం తక్కువ తీసుకోవాలండి, సాల్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ తీసుకోవాలి, సరిపడా సాల్ట్ అదర్వైజ్। ఓకే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలానే వేయించాలండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వితిన్ 5 మినిట్స్లో మనకి రెసిపీ ప్రిపేర్ అయిపోతుందండి। ఓకే మనం వేయిస్తున్న టైంలో మనకి సౌండ్ వస్తుంది, మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి, మనం తింటుంటే క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది। మనం మిరియాల పౌడర్ స్ప్రింకిల్ చేసాం కదా అందుకని చెప్పేసి। ఓకే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి, నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను। ఓకే నేను బౌల్లోకి తీసుకుంటున్నాను, బౌల్ క్రిస్పీగా స్పైసీగా ఉన్న రోస్టెడ్ గుమ్మడి గింజలు ప్రిపేర్ అయిపోయాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, మనం స్నాక్స్లా తీసుకోవాలని చెప్పాను కదా, చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।